దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. నేటి వాగ్దానము కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనము. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. ప్రియమైన దేవుని జనమా, మనకు ఈ లోకములో అనేక మంది బంధువులు సహాయము చేయువారుగా కనపడవచ్చును. అయితే నీ కష్ట సమయములో నీవు వారిని ఆశ్రయించినట్లయితే నీకు ఎటువంటి సహాయము రాకపోగా వారు నిన్ను చులకనగా హేళనగా మాట్లాడుదురు. మనుష్యుల సహాయము వ్యర్థమని జ్ఞాపకముంచుకొనుము. కాబట్టి నీవు నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆశ్రయించవలను. ఆయనే మనకు నమ్మదగిన సహాయకుడు. రెండవదిగా, దావీదు గొప్ప రాజయ్యున్నప్పటికీ తన శత్రువులను జయించుటకు సైన్యములకు అధిపతియగు దేవుని మాత్రమే ఆనుకొని అన్నిటిలోనూ జయము పొందుకొనెను. అటువలనే మనము కూడా మన ఆత్మానుసారముగా ఎదుర్కొని శత్రువులను అనగా నేత్రాస, శరీరాస, జీవపు నమ్మమును ప్రభువుతో నడుచుట ద్వారా మరియు ఆయనలో జీవించుట ద్వారా జయించగలము. ఆ విధముగా జీవించుటకు ప్రభువే సహాయము చేదురుగాక. ఆమేన్.